మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో బాగ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారి ఫ్రస్ట్రేషన్ చూస్తా ఉన్నాం ఎవరైనా ప్రభుత్వం కూల్చే కుట్ర చేస్తే మానవ బాంబులై చంపేస్తాం మానవ బాంబులై పేల్తాం అని చెప్పి ఒక ముఖ్యమంత్రి మాట్లాడను కో మాట్లాడని మాటలు ఇక మీరు మీరు అంటారు ఇక ఏ కేసీఆర్ మాట్లాడితే తప్పులేదు కానీ మా రేవంత్ రెడ్డి మాట్లాడితే తప్ప వాళ్ళు అట్లా చేసిండ్రనే ప్రజలు వద్దనుకున్నారు ఒకసారి మార్పు కావాలనుకున్నారు మళ్ళీ ఈ ముఖ్యమంత్రి వచ్చి ఇదే భూతుల పురాణము ఇదే చెప్తే ప్రజలు కూడా నారాజ్ అవుతారు డెఫినెట్ గా సో అది అట్లాంటిది వద్దనుకోనే కదా రేవంత్ రెడ్డి గారిని మనము తీసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారిని మీరు అందరు కలిసి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి అండ్ ఇంకోటి ఇంకో మాట ఏమన్నాడంటే ఈ సైదిరెడ్డి ఇంకో మాట సైదిరెడ్డి గారి ఇంకో మాట ఏమన్నాడంటే రేవంత్ రెడ్డిని దింపే కుట్ర ఎవరో చేయట్లేదు కాంగ్రెస్ వాళ్ళే చేస్తున్నారు ఇది ఇంకా పెద్ద హైలైట్ విషయం రేవంత్ రెడ్డిని దింపే కుట్ర ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపే కుట్ర ఎవరో చేయట్లే కాంగ్రెస్ నాయకత్వమే చేస్తుంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి పెద్దలే చేస్తున్నారు అని ఎందుకు దానికి కారణం ఏంటి నరేంద్ర మోడీ గారికి షేకర్ ఇచ్చినందుక రేవంత్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్ అనా లేకపోతే చంద్రబాబు నాయుడు చాలా దగ్గర సో రకరకాల అంశాలు రకరకాల వార్తలు దీని పట్ల మనకి వినబడుతున్నప్పటికీ ఇక్కడ పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పైకి అందరినీ కలుపుకోపోతున్నట్టు మీడియా ముందర ఉన్నా వెనకాల వెనకాల ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఈగో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చట్ ఫస్ట్ నుంచి నేను కాంగ్రెస్ లో ఉన్నా మీకు తెలుసు ప్రతి ఒక్కడికి కూడా కాంగ్రెస్లో అది ఉంటుంది డెఫినెట్ గా ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ నమ్ముకొని ఉన్నా నేను నా ఏజ్ ఇంత నేను ఇంత సీనియర్ని కాంగ్రెస్ జెండా పట్టుకొని ఇంత కష్టపడితే మాకు విలువియడా రేవంత్ రెడ్డి సో ఇట్లా అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సో ముఖ్యంగా ఇదే ప్రధాన కారణము ఇప్పటికే మీ అందరికి కూడా తెలుసు ప్రధానంగా చర్చ ఏంటంటే ఐఎన్పిఆర్లో రేవంత్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి తర్వాత ఎవరి ఫోటో ఉండాలి డెప్యూటీ ముఖ్యమంత్రి ఫోటో ఉండాలి కానీ ఐఎన్పిఆర్లో రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే ఉండాలి అని చెప్పడము బట్టి గారి ఫోటోని తీసేయడము అంటే ఆయన డెప్యూటీ ముఖ్యమంత్రి ప్రోటోకాల్ యాదాద్రి విషయానికి వస్తే బట్టిగారు ఎంతైనా నేనే కావాలని కూర్చున్నా దేవుడు సన్నిధిలో అని చెప్పి పైకి మీడియాకి చెప్తున్నప్పటికీ చాలా తెలివిగా అక్కడ బట్టి విక్రమార్క గారు వ్యవహరించిండ్రు అని క్లియర్ గా కనబడతా ఉంది సరే ఇప్పుడు డిప్యూటీ సీఎం తర్వాత ప్రోటోకాల్ ప్రకారం పూజలు ఎవరికి జరగాలండి డిప్యూటీ ముఖ్యమంత్రికి జరగాలి అంటే బట్టి గారికి జరగాలి ఆ సన్నివేశం చూసినప్పటి నుంచి అంటే యాదద్రి యాదగిరిగుట్ట ఎక్కడైతే పూజలు రేవంత్ రెడ్డి దంపతులు ఎంట్రెన్స్ అప్పటి నుంచి అంటే ఎంట్రీ అప్పటి నుంచి చూసినట్టయితే ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పక్కన డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు లేరు ఎక్కడ కూడా పూజలు వెనకాల ఎక్కడో ఉన్నారు యాదగిరి గుట్ట టెంపుల్ ఈవో దగ్గర నుంచి స్టాఫ్ దగ్గర నుంచి అందర్ ఫోకస్ రేవంత్ రెడ్డి గారి పైన ఉంది ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పైన ఉంది తప్ప ఎక్కడ కూడా బట్టి గారు మనకు ఆ వీడియోలో కనబడలేదు ఎక్కడో చిట్ట చివర లాస్ట్ కు ఉన్నాడు తర్వాత తర్వాత మెల్లమెల్లగా వచ్చిండ్రు అండ్ ఫస్ట్ ఓకే టీవీ ఆ విజువల్స్ కూడా ప్లే చేయడం జరిగింది ఈ బట్టిగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెనకాల నుంచి ఇట్లా ఇట్లా కొడుతుంటే కూడా ఆయన పట్టించుకోకుండా ఇట్లా అనుకుంటా వెళ్ళిపోయాడు కావాలంటే మేము చూడొచ్చు ఆ వీడియో ఎక్స్క్లూజివ్ గా ఒకే టీవీలో మేము పెట్టడం జరిగింది అంటే ఇవన్నీ కూడా చూస్తుంటే ఒకరికొకరు ఈగో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సీనియారిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో మొన్నగాక మొన్న వచ్చి ఈయన మా మీద రుజమాయిస్ చేస్తున్నాడన్న ఇది వస్తుంది సో ఒకరికొకరు పడతలేదు ఎవరి కుట్రలో వాళ్ళు ఉన్నారు అండ్ ఇన్ఫాక్ట్ ఒకవేళ ప్రభుత్వం పడిపోయే అవకాశం వచ్చిన ప్రభుత్వం పడిపోయే సీన్ సినారియో వచ్చినా ఎందుకంటే ప్రతి ఒక్కరు దాని గురించే మాట్లాడుతున్నారు ఇవన్నీ వచ్చినా కొంతమంది కార్యకర్తలు ఉన్నారు ఇప్పుడు ఎన్ఆర్ఏ ఉన్నాడు రాజు రాజు బోడా అని ఉంటారు ప్రతిసారి కాంగ్రెస్ తరఫున స్టాండ్ బై తీసుకొని మాట్లాడతాడు కాంగ్రెస్ లో ఉన్న లోపాలు కూడా అయితే చూపిస్తాడు అట్లనే మన బక్కా జడ్సన్ అని ఉన్నాడు జడ్సన్ అన్న కూడా ఏంది కాంగ్రెస్ కద్దరు పట్టుకున్నటువంటి వ్యక్తి ఫస్ట్ నుంచి కూడా కానీ నీ కాంగ్రెస్ లో లోపాలు ఉన్నా కాంగ్రెస్ ల లీడర్లు ఏమైనా తప్పు చేసినా సరే కాంగ్రెస్ పార్టీ నైనా క్వశ్చన్ చేసే గచ్చ బక్కా జర్సన్ దగ్గర ఉన్నాయి సో ఇట్లా పార్టీని నమ్ముకొని సో పార్టీ ఎజెండాని నమ్ముకొని కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ బ్లడ్తో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ వాళ్ళందరూ కూడా పాపము ఈ పరిస్థితులు చూసి జీర్ణించుకోలేకపోతున్నారు బాధపడుతున్నారు భయపడుతున్నారు సో అట్లనే ఈ సీనియర్లు వీళ్ళు కొట్టుకోవడం తప్ప తర్వాత నెక్స్ట్ క్యాడర్ మా కింద అనుచరులు ఉన్నారు మా కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకి పదవులు ఇవ్వాలి కార్పొరేషన్ చైర్మన్లు కట్టబెట్టాలి ఎంపీ లోక్సభతో పాటు మరి హోంశాఖ ఇన్ని రోజులు అండి హోం హోంమంత్రి లేకుండా హోంశాఖ ఉన్నది విద్యాశాఖ ఉన్నది ఇన్ని పోర్ట్ఫోలియోస్ రేవంత్ రెడ్డి గారి దగ్గరే పెట్టుకున్నారు ఇంకెప్పుడు ఇస్తారు అన్న క్వశ్చన్ మార్కులు కూడా మనకి క్లియర్గా క్లియర్గా వినబడుతున్నాయి ఇక పోతే బిఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ వ్యక్తులు అంటే గతంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్కి వెళ్ళిన వాళ్ళు మళ్ళా ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళాలని చెప్పి పావులు కలుపుతా ఉన్నారు కానీ వాళ్ళ పరిస్థితి కూడా ఏందబ్బా మేము ఒకవేళ కాంగ్రెస్కి వెళ్దామన్నా మరి ఏంది మా పరిస్థితి లోక్సభ తర్వాత ఒకవేళ మళ్ళీ ఈ కాంగ్రెస్ పడిపోతే మళ్ళా మాకెట్లా అన్నట్టు కొంతమంది రావాలనుకున్న వాళ్ళు బీఆర్ఎస్ వదిలి రాలేనటువంటి పరిస్థితిలో కన్ఫ్యూజన్ ఉన్నారు అందుకని కొంతమంది మంతనాలు జరుపుతున్నప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు రమ్మని పిలుస్తున్నప్పటికీ ఈ లోక్సభ ఎన్నికల తర్వాతనే మేము ఏదైనా డెసిషన్ తీసుకుంటాం అని చెప్పి కొంతమంది అగ్ర నాయకులు అంటే బీఆర్ఎస్ మెయిన్ లీడర్స్ ఉంటారు కదా సో వాళ్ళు చెప్తా ఉన్నారు ఇంకొంతమంది ఏమనుకుంటున్నారు అరే ఈ కాంగ్రెస్కి వెళ్ళడం కన్నా బీజేపీకి వెళ్తే బెటరు కేంద్రంలో మళ్ళా బీజేపీ వచ్చే అవకాశం ఉంది అంటే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే ఎవరి గేమ్ వాడు ఆడుతున్నారు ఎవరి స్ట్రాటజీలో వాళ్ళు ఉన్నారు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు ఇక మధ్యలో మన కష్టాలు పట్టించుకునే నాదుడు ఎక్కడ ఏ రాజకీయ నాయకుడు పట్టించుకుంటుండు ఈ రోజున నిన్న మన లై లైబ్రరీలో ఫార్టీ సిక్స్ జీవో గురించి కావచ్చు ఎగ్జామ్స్ గురించి కావచ్చు గ్రూప్స్ రాసే ప్రిపేర్ అయ్యే వాళ్ళు అశోక్ నగర్ లైబ్రరీలో ధర్నా చేసే ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడిండో మానవ బాంబులై పేల్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు మానవ బాంబులై పేలడం కాదు మా నిరుద్యోగుల మానవ బాంబులై పేలి మీ గవర్నమెంట్ ని పడగొడతామన్న మాట మళ్ళా నిరుద్యోగుల నోట నుంచి ఎందుకు వచ్చింది ఎవరు అవునన్నా కాదన్నా నిరుద్యోగులందరూ కూడా వాళ్ళ గ్రామ గ్రామాలకి పోయి వాళ్ళ తల్లిదండ్రులకు అందరు కూడా మీరు బిఆర్ఎస్ కి అయ్యొద్దు అని చెప్పారు ఎందుకని గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు సమా నిరుద్యోగులకు చక్కగా రిక్రూట్మెంట్స్ రాలేదు ఉద్యోగాలు రాలేదనే బాధతోటి ఇంకో ప్రభుత్వం వస్తానన్నా మమ్మల్ని పట్టించుకుంటారన్న దాంతో వీళ్ళు పోయి ప్రచారం చేస్తే ఈ రోజున కాంగ్రెస్ నా అవల్లే కాంగ్రెస్ వచ్చింది నా వల్లే కాంగ్రెస్ వచ్చింది నేను గ్రేట్ నేను తోపు నేను ఊపా సంకాల గుద్దుకుంటున్నాను ఇప్పుడు వాళ్ళు ఏమంటారు నిరుద్యోగులు మేము తలుచుకుంటే మళ్ళా మీ ప్రభుత్వాన్ని పడగొడతాం మా హామీలు నెరవేర్చకపోతే మేనిఫెస్టోలో పెట్టినం నెరవేర్చకపోతే అని చెప్పి అశోక్ నగర్ లైబ్రరీ దగ్గర మరి నిరుద్యోగులంతా కూడా ధర్నా కూర్చున్నారు గలం ఎత్తి ప్రశ్నించారు ఎన్ని రోజులు చదువుతారండి వాళ్ళు ఏజ్ అయిపోతుంది అరే ముప్పై ఏళ్ళు ముప్పై ఒకటేళ్ళు ముప్పై రెండు ఉన్నోళ్ళు కూడా ఆడ కూర్చొని అదే చెట్టు కింద అదే గంజి దావు చదువుతా ఉన్నారు నిరుద్యోగ బృత అన్నారు ఏ బృతి అనౌన్స్ చేయలే బృతి ఉందని చెప్పి మేనిఫెస్టోలో చెప్పారు ప్రియాంక గాంధీ చెప్పిపోయే మళ్ళీ బట్టిగారు అంటారు బృతి లేదంటారు వంద రోజుల్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఆరు గ్యారెంటీలు అంటారు మళ్ళా బట్టి గారేమో ఇంటర్వ్యూలో లేదండి అసలు మేము వంద రోజుల తర్వాత స్టార్ట్ చేస్తామన్నమని అంటారు ఈ మాట మారుస్తే ఎట్లుంటది పరిస్థితి సో ఇట్లా ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రజలు నమ్మలేనటువంటి పరిస్థితి